హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సెల్ వీడియోస్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి కొత్తిమీర రైస్ జస్ట్ సింపుల్గా ఉంటుంది కొత్తిమీర రైస్ లంచ్ టిఫిన్ బాక్స్ ఎందులోకైనా సరే ఒక థర్టీ మినిట్స్ టైం ఉంటే మనకు రెడీ అయిపోతుంది ఫస్ట్ మనం కొత్తిమీరని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని అందులోకి ఒక నాలుగు ఎండి మిర్చిని కొన్ని వెల్లుల్లిపాయల్ని ఒక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లో రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని అందులో జీడిపప్పులను వేసుకోవాలి జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత ఇలా లూజ్గా ఉంది కదా ఇదంతా మంచిగా దగ్గర పడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొత్తిమీర రైస్ టేస్టీగా వస్తుంది చూడండి ఆయిల్ బయటకు వస్తుంది కదా కొంచెం కొంచెం ఇలా వేపుకోవడం వల్ల కొత్తిమీర రైస్ బాగా టేస్టీగా వస్తుంది అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ కొత్తిమీర పేస్ట్ అంతా రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ పైన ఉంచితే ఈ రైస్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్టీగా వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది ఒక జస్ట్ మనం తక్కువ టైంలోనే మనం ఈ కొత్తిమీర రైస్ని చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా మనకి సింపుల్గా కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్